హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ్ స్టోరీస్. ఎవరైనా ఎక్కువగా తింటూ ఉంటే అరే అది కడుప కంబం చెరువ అని అంటూ ఉంటారు కదా. అసలు కంబం చెరువు అని ఎందుకంటారు? ఆ చెరువు అంత పెద్దదా అంటే అవును అనే చెప్పాలి. ఆ కంబం చెరువు యొక్క విశేషాలు, వివరాలు, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభ్ స్టోరీస్. మీరు మా ఛానల్కు కొత్త, మా వీడియోస్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే లేట్ ఎందుకు, శుభ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే మీ వాల్యుబుల్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. కంభం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎటు చూసినా కూడా దారికి ఇరువైపులా పచ్చదనంతో, అరటి చెట్లతో ఆ త్రోవ అంతా కూడా నిండి ఉంటుంది. కొండల మధ్య ఏర్పడినటువంటి ఆ కంభం చెరువు ఎంతో విశేషమైనటువంటిది. ఈ రైల్వే ట్రాక్ను దాటుకొని ఘాట్ రోడ్డు మీదుగా పైకి వెళ్ళినట్లయితే మనం ఆ చెరువునైతే చూడొచ్చు. ప్రస్తుతం కంభం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు గుండ్లకమ్మ, జంపలేరు అనే 2 నదుల యొక్క వరదతో ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతూ అక్కడి ప్రజలు తరచూ ఇబ్బందులకి గురవుతూ ఉండేవారట. అయితే 15th సెంచరీలో ఈ ప్రాంతానికి అప్పటి రాజైనటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క 2వ భార్య అయినటువంటి శ్రీమతి అన్నపూర్ణాదేవి వచ్చారట. ఈవిడకే రుక్కాంబ, రుచిదేవి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆ రాజుగారి భార్య వచ్చిందని తెలుసుకున్నటువంటి కంభం పరిసర గ్రామాల ప్రజలంతా కూడా ఆమెను దర్శించి వారి యొక్క బాధలని ఆమెకు తెలియజేసుకుని వరద బారు నుంచి ఎలాగైనా సరే కాపాడమని వేడుకున్నారట. దీనితో చలించిపోయినటువంటి ఆ మహారాణి గుండ్లకమ్మ, జంపలేరు వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకుని కంభం చెరువు కట్టని నిర్మింపజేసిందట. సాంకేతికంగా టెక్నాలజీ పెద్దగా అభివృద్ధి చెందినటువంటి ఆ రోజుల్లోనే సీసాన్ని కరిగించి జిగురుతనం వచ్చేలాగా సున్నం మొదలైనటువంటి మిశ్రమాలతో, ఏనుగులతో తొక్కించి మరీ ఈ కంభం చెరువు కట్టని చాలా బలిష్టంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ చెరువు కట్టకి ఇరువైపులా ఉన్నటువంటి 2 తూముల నుంచి నీరు బయటికి వస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో పడిపోయారట. అప్పుడు రాణి రుచిదేవి కలలోకి ఒక దేవత వచ్చి బలిదానం కోరిందట. అలాంటి పరిస్థితుల్లో పెద్ద కంబడు, చిన్న కంబడు అనేటువంటి 2 కవల సోదరులు ఆ తూములకు అడ్డుగా నిల్చుని బలిదానం చేశారట. కవల సోదరుల బలిదానానికి గుర్తుగా ఆ రోజుల్లో స్తంభపురి అని పేరున్నటువంటి ప్రస్తుత కంభానికి పెద్ద కంభం అని, పక్కనే ఉన్నటువంటి మరొక గ్రామానికి చిన్న కంభం అనే పేర్లు స్థిరపడిపోయాయట. ఈ విధంగా ప్రజల్ని వరద బారు నుంచి కాపాడి కంభం చెరువు నిర్మించినటువంటి రుచిదేవి వరద రాజమ్మ అనే పేరుతో ప్రసిద్ధి పొందిందట. అయితే ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ రోజుల్లో కంభం ప్రాంతంలోని పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లల్లో ఏవైనా శుభకార్యాలు జరుపుతుంటే కంభం చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి వరదరాజమ్మ అని పిలిస్తే చాలట. వెంటనే ఆ వరదరాజమ్మ ఆభరణాలని అరువుగా ఇచ్చేదట. ఒకసారి ఒక దురాశాపరురాలు వరదరాజమ్మ దగ్గరికి అరువుగా తీసుకున్నటువంటి ఆభరణాలను తిరిగి ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరికి వచ్చిందట. వచ్చి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందట. అప్పుడు ఆమె ఆ అని తిరిగి జవాబు ఇవ్వడంతో ఆ దురాశాపరురాలు ఏమిటి, ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ అక్కడ శిలగా మారిపోయింది అంటూ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. దానికి గుర్తుగా శ్రీకృష్ణదేవరాయల యొక్క, అలాగే వరదరాజమ్మల యొక్క నిలువెత్తు విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నాయి. వరదరాజమ్మ యొక్క దయతో ఏర్పడ్డ ఈ కంభం చెరువు, దీని ఆయకట్టు పరిధిలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. అధికారికంగా 7,000 ఎకరాలు, అనధికారికంగా 16 నుండి 20,000 ఎకరాల పొలం ఈ చెరువు కింద సాగవుతుంది. ఎంతో విశాలమైనటువంటి
కొండల మధ్య ఏర్పడినటువంటి ఈ కంభం చెరువు ఎంతోమంది రైతులకి జీవనాధారమే అయ్యింది. ఇది ఈ కంభం చెరువు యొక్క చరిత్ర. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.